మార్నింగ్ టు ఆల్. అనదినము అని సన్నిధిలో అనదిన కృప చేత మీరు ఆత్మీయంగా మేలు పొందుకుంటూ వాక్యం చేత బలపరచబడుతూ సంతోషిస్తున్నారు అనుకుంటున్నాము. ఈ దినం కూడా లేఖన భాగం అనదిన కృపల భాగంగా సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో 28వ వచనంలో నీతిమంతులు చిగురాకు అనే వృద్ధి నొందుదురు. అవును పిల్లలారా, ఎప్పుడైతే ఎలోహిం యొక్క నీతిని తెలుసుకొని ఆ నీతిని అనుసరిస్తూ ఆ నీతిని జరిగిస్తూ ఈ లోకంలో ఆయన దృష్టికి నీతిమంతులు కనబడుతుంటారో వారిని పరమ తల్లి చిగురాకు వలె ఆయన చిగురింపజేస్తాడు, వారిని వృద్ధి పొందిస్తాడు. ఒక పచ్చని ఆకు ఏ విధంగా స్పష్టంగా పరమ తండ్రి యొక్క సన్నిధానంలో పచ్చగా ఎంత మంచి కనబడుతూ వస్తుంటుందో, నీతిమంతుడి యొక్క జీవితము కూడా మొట్టమొదటిగా కష్టాలు అనుభవించినప్పటికీ, శ్రమలు అనుభవించినప్పటికీ, వేదాలు అనుభవించినప్పటికీ ఆయన యొక్క తుదికు ఆ మంచి చిగురాకు వలె చిగురిస్తూ వస్తుంటుంది. సుమా ఈ లోకంలో నీతిమంతులను ఆయన ఆకలి కొననీయడు, నీతిమంతులు విడిచిపెట్టాడు పరమ తండ్రి. కాబట్టి నీతిమంతుల మొర ఆయన వింటాడు. కాబట్టి పరమ తండ్రి దృష్టిలో మనం నీతిని నెరవేరుస్తూ నీతిని జరిగిస్తూ వస్తుంటుంటే మనల్ని మన జీవితాలను చిగురింపజేస్తాడు, మన సంతానమును ఆయన వృద్ధి పొందిస్తాడు, మన సంతానం వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి నీతిమంతుల సంతానం విడబడడు కానీ వారు భిక్షమిత్రుడు కానీ నేను ఎన్నడూ చూచి ఉండలేదని భక్తులు అంటున్నారు. కాబట్టి అలాంటి ఆశీర్వాదం అంటే మన సంతానము రాబోయే దినాల్లో ఒక ఉన్నత మన సంతానం నిలబడాలి అంటే పరమ తల్లి సన్నిధానంలో ఆ నీతి నెరవేరుస్తూ జరిగిస్తూ ఉంటుంటే పరమ తల్లి మనల్ని మన సంతానాన్ని చిగురాకుపిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క నీటి కాలువల యోరాలు నాటబడిన చెట్టు ఆకు వాడక తన ఫలముందు చెట్టు ఏ విధంగా ఉంటుందో ఫలవిస్తుంటుందో, కాబట్టి ఆకు వాడని స్థితిలో చిగురించే స్థితిలో పరమ తల్లి మన జీవితాలను చిగురింపజేస్తాడు. కాబట్టి పరమ తల్లి సన్నిధిలో మనం నిర్దోషులముగా నిష్కలంకులముగా నీతిమంతులముగా కనబడితే మన కోరికలన్నీ నీతిమంతుల కోరికలన్నీ తీరుస్తాడు. నీతిమంతుల యొక్క జీవితాలలో పరమతని ఆశీర్వాదాలు కుమరించి దీవెనలు కుమరించి అనేకులకు వారి నీతి అనేక కుటుంబాలకు కూడా వెళ్ళినట్లుగా అనేకులకు ఆశీర్వకరంగా ఉండినట్లుగా నీతిమంతులను పరమతి నిలబెట్టుకుంటాడు సుమ. కాబట్టి నీతిమంతుడైన అబ్రహాము గారి జీవితాన్ని ఏ విధంగా ఆశీర్వదించుకు వచ్చాడు, పరమతని మన జీవితాలను కూడా ఆశీర్వదించి దీవించి నడిపించిన ఆదిగా పరమతని. కాబట్టి అట్టి విధముగా పరమతని యొక్క సన్నిధానంలో మనం నీతిమంతులము కనబడదాం, నీతిని జరిగిద్దాం, నీతి యొక్క ఫలాన్ని మనము అనుభవిస్తాం. ఆ విధంగా పరమ తల్లి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందర మా తండ్రి సర్వోన్నతుడ జీవాధిపతి యశ్వంశానికి స్తోత్రములు. నీతి మంత్రులను మీరు చీరింపజేస్తారని వాగ్దానం ఇచ్చినారు నాయన. ఆ వాగ్దానం చెప్పి మేము చేతపుచ్చుకొని అయ్యా మేము నీ యొక్క నీతి నెరవేరుస్తూ నీతి ఫలాన్ని మేము పొందుకొని సాయం చేయమని ప్రార్థిస్తూ యశ్వంశ నామమున స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యశ్వంశ కృప, ఆయన కాపుదల భద్రత, ఆయన నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.